సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహశ్రీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యబహుళ పంచమి మంగళవారం ఉత్తర నక్షత్రం జనవరి 31 తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి ప్రైవేట్ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి ప్రైవేట్ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రభుత్వ సేవాకాలం అయిన తర్వాత తూపసేవ. తూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్యం, వరాపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, జాతమర్గోష్ఠి, తీర్థవినియోగం, అయిన తర్వాత చుట్టుసన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జితకరణ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3:00 నుంచి రాత్రి 7:00 వరకు సర్వదర్శనం, రాత్రి 7:00 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ. కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.